కావలి 1వ పట్టణ సిఐ రాజేష్ ఆధ్వర్యంలో కాటన్ చర్చ్ నిర్వహించడం జరిగింది. స్థానిక కొత్త మసీది వీధిలోని 9 కూడలలో ఈ కాటన్ చర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక గృహంలో ఉన్న కొన్ని కత్తులను, గొడ్డలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 1వ పట్టణ సిఐ రాజేష్ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇస్లాంపేటకు వెళ్లే 9 వీధుల్లో కాటన్ చర్చ్ నిర్వహించడం జరిగిందని వివరించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవాలు నిర్వహించడం నిషేధమని ఈ సందర్భంగా సిఐ పేర్కొన్నారు. అంతేకాక శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విషయంలో అందరూ సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు సంబంధించి కాబలి పట్టణంలో 70 మందిని బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా సిఐ రాజేష్ పేర్కొన్నారు. ఈ కాటన్ చర్చ్ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్ఐతో పాటు వారి సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. బండి బండి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరండి, మీరు ఎస్ఐ గారు, ఒక స్పెషల్ పార్టీ, మీరేమండి బాబు స్పెషల్ పార్టీ ఉన్నారు, నంబర్ ఇచ్చుకుంటూ అన్ని నోట్ చేసుకుని అన్ని స్టేషన్ సార్. ఓకే కాదు రవి, లేట్గా వచ్చింది రవి, ఎక్కడ రవిరా, రవి కూడా మీతో పెట్టుకో, ఎవరు వచ్చారు లేదుగా. మా ఉన్నతాధికారులకు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మా పై అధికారులు పంపించినటువంటి స్పెషల్ పార్టీ వారితో, మొత్తం సుమారు 50 మంది సిబ్బందితో 9 వీధులు ఉన్నటువంటి ఇస్లాంపేటలో కార్డాన్ సెర్చ్ నిర్వహించడం జరిగినది. నేరపూరిత వస్తువులు, అనుమానిత వస్తువులు అందరూ, అనుమానిత మనుషులందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ సందర్భంగా 13 బైకులు, 2 ఆటోలు రికార్డ్స్ సరిగా లేనందువలన సీజ్ చేయడం జరిగింది. వాటిని వెరిఫై చేసి అవి దొంగలించినవా లేకపోతే వారివా అని చెప్పేసి వెరిఫై చేసి పంపిస్తాం. దాంతోపాటు చూడడానికి మారణాయుధాలు ఉన్నటువంటి 4 కత్తులు, 1 గొడ్డలి సీజ్ చేయడం జరిగినది. అవి వారి ఇంట్లో ఎందుకున్నాయని చెప్పేసి వీఆర్ఓ వాళ్ళ సమక్షంలో పూర్తిగా విచారిస్తున్నాము. తర్వాత తదుపరి చర్య తీసుకుని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే, మనకి నెక్స్ట్ మంత్ 4న కౌంటింగ్ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది, విజయోత్సవాలు జరుపుకోవటానికి లేదని, ఎలక్షన్ సందర్భంగా గెలుపు ఓట్లకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, మరి ఏ ఇతర కారణాల చేతైనా కూడా ఎవరైనా కూడా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సంబంధిత నేరపోత సెక్షన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుని వాళ్ళు నిమ్మడం పంపిస్తాం తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగా వివిధ పార్టీ వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చాలామంది మీద కూడా ముందు జాగ్రత్త చర్యగా శాంతి భద్రతలను అదుపులో చేయడానికి 107 సిఆర్పిసి కింద ఎంఆర్ఓ దగ్గర కూడా దాదాపు 70 మెంబర్స్ని బైండ్ అవుట్ చేయడం జరిగినది. అందరూ కూడా శాంతి భద్రత సహకరించాలని, ఎలక్షన్కి ఎటువంటి అల్లరి చేయకూడదని చెప్పేసి మా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.